సామాజిక మాధ్యమాల్లో రకరకాల వెబ్సైట్లు కుప్పలు తెప్పలుగా రావడం జరుగుతుంది. మీకు లాటరీ తగిలిందని, దోషాలు పోవాలంటే ఫలానా విగ్రహాలను కొనాలని, ఈ ఉంగరాలే ధరించాలని, ఉద్యోగ అవకాశాలు కలవని, ఇలాంటి తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను మోసగించడం లాంటి వ్యాపార ప్రకటనలను చెక్ పెట్టడానికి ఒక వినూత్నమైన గామా వెబ్సైట్ ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించడం జరిగింది. గామా అనగా గ్రీవెన్స్ అగెనెస్ట్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. ఈ వెబ్సైట్ యొక్క ప్రత్యేకత, ప్రకటనలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక చక్కటి పరిష్కార వేదికగా చెప్పుకోవచ్చు. ఈ వెబ్సైట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టితో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని నియంత్రణ సంస్థలు గామాతో అనుసంధానంగా ఉంటాయి. మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన వివరాలు వెబ్ పోర్టల్లో నిక్షిప్తం చేస్తే సంబంధిత శాఖకు సమస్యను గామా తీసుకెళ్తుంది. ప్రాథమికంగా పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత తప్పుడు ప్రకటనలు ఇచ్చే సంస్థపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు గామా ఏ విధంగా తమ వెబ్సైట్లో ఎలా విచారణ జరిపిస్తుందో తెలుసుకుందాం. గామాకు మీరు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాక మీ సమస్యకు సంబంధించిన అంతర్గత విశ్లేషణను జరిపిస్తుంది. మీరు ఇచ్చిన ఫిర్యాదు నిజమైనదా కాదా అని నిర్ధారించుకుంటుంది. దేశీయంగా ఈ ఆన్లైన్ పరిష్కార వేదికగా పనిచేస్తుంది కాబట్టి అది ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం, సంబంధిత నియంత్రణ సంస్థలు ఏమిటో తెలుసుకొని ఈ సమస్యను వాటికి రెఫర్ చేస్తుంది. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విచారణ జరిపిస్తుంది. సంబంధిత నియంత్రణ సంస్థ ద్వారా విచారణ చేయించాక చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపిస్తుంది. ఇప్పుడు గామాకు ఫిర్యాదు చేయడం ఎలానో తెలుసుకుందాం. ఈ వెబ్సైట్ ఒక ఆన్లైన్ పరిష్కార వేదిక. దీనిని www.gama.gov.in వెబ్ పోర్టల్ను ముందుగా ఓపెన్ చేయాలి. పోర్టల్ని ఓపెన్ చేశాక తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. సైన్అప్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ అడ్రస్తో పాటు UIDID ఓకే పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇచ్చి లాగిన్ కావాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఫిర్యాదు బాక్స్లో దాని వివరాలను పొందుపరచాలి. మోసపూరిత ప్రకటనలకు సంబంధించిన ఆడియో వీడియో రికార్డులతో పాటు ఇమేజ్ ఫోటోలను కూడా అప్లోడ్ చేయవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఒక ప్రత్యేక ఐడిని కేటాయించడం జరుగుతుంది. ఈ ఐడి కింద మీరు నమోదు చేసిన సమస్య రిజిస్టర్ అవుతుంది. ఆయా మంత్రిత్వ శాఖల ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది.